ఉక్రెయిన్ పై దాడితో రష్యాను ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ప్రపంచ మార్కెట్లు. అంతర్జాతీయ సమాజంలో రష్యాను ఒంటరి చేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి. రష్యాలో యాపిల్ ప్రొడక్ట్స్ విక్రయాలు నిలిపేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గత వారం నుంచే సేల్స్ ఛానల్స్ కి అన్ని ఎగుమతులు ఆపేసినట్లు తెలిపింది యాపిల్ సంస్థ. యాపిల్ పే సహా అన్ని సర్వీసుల్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. రష్యా ఎయిర్లైన్స్కి సేవలు ఆపేస్తున్నట్లు ప్రకటించింది బోయింగ్ కంపెనీ. రష్యా ఎయిర్లైన్స్ కోసం విడిభాగాలు, నిర్వహణ, టెక్నికల్ సపోర్ట్ సర్వీసులు అందిస్తోంది బోయింగ్. ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతల దృష్ట్యా సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది బోయింగ్. రష్యా టర్కీ గ్యాస్ పైప్లైన్ భాగస్వామ్యం నుంచి ఇటాలియన్ చమురు సంస్థ ఎని వైదొలగనున్నట్లు ప్రకటించింది. జపాన్, భారత్, రష్యా కంపెనీలు ఇంటర్నేషనల్ కన్సార్టియం తరపున చేపట్టిన ఆయిల్ ఫీల్డ్ ప్రాజెక్టు సఖాలిన్ 1లో పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ సంస్థ. రష్యాలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దాడి గురించి హేగ్లోని అంతర్జాతీయ కోర్టులో సోమవారం విచారణ చేపట్టనుంది.